శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ వారం రాశి ఫలితాలు రాశి ఫలితాలకు ముందు ఈనాటి గ్రహస్థితి సింహంలో గురు రాహువులు వృషికల్లో శని కుజ చంద్రులు కుంభంలో కేతువు మీనంలో శుక్రుడు మేషంలో రవిబుధులు మేషరాశి వారు ఈరోజు మీ పరపతిని ఉపయోగించుకొని తప్పులు చేస్తున్న వారిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు వీళ్ళవల్ల సమాజంలో చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఒక భయం అనేది మీకు కలుగుతుంది అసమర్థులకు అధికార దుర్వినియోగం చేసే వారికి మీ నుంచి తగిన దండన లభించకపోవడం చేత పరోక్షంగా మీరు వారిని సమర్థించారని అపోహలు రావచ్చు ఏదో చిన్ననాటి మిత్రులు బంధువులు మంచివాళ్ళని చెప్పిన మీరు పెత్తనం ఇస్తే వాళ్ళు ఈ విధంగా చెడ్డ పేరు తెచ్చుకొని మీకు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది మొత్తం మీద విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది రాజకీయపరమైన విషయాల్లో కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ప్రభుత్వపరమైనంగా అనుకూలమైన ఉత్తర్వులు కాంట్రాక్టులు సాధిస్తారు గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం సానుకూల పడతాయి ఈ మేషరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య 8 ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పని మీద వెళ్ళేవాళ్ళు ఏదైనా పని ప్రారంభించాలనుకునేవాళ్ళు గురువారం నాడు ప్రారంభిస్తే చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి శుక్రుడు బాగున్నాడు అనుకూలంగా రవి బుధులు అనుకూలంగా బాగున్నారు ఈ గురు రాహువులు మాత్రం అనుకూలంగా లేరు దీనికోసమని ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినటువంటి సూచన mulugu.com ప్రేక్షకులకు ముఖ్యమైన మనవి ఎన్నికల గురించి తెలియజేస్తున్నాను తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది జయలలిత జాతకం బాగుంది ఆమెది పుప్ప నక్షత్రం మిథున లగ్నం ఎన్నికల్లో విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కైవసం చేసుకుంటుంది ఆమెది వృషభ లగ్నం మీనరాశి నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉంది కనుక ఆమె విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయటం వల్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనాన్ని లేకపోతే లోటుపాటని సవరించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం అన్ని చెప్పగలదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది జై మహాదేవ.